తెలంగాణలో ఇండస్ట్రీస్ ఏర్పాటుకు పక్కా స్కెచ్ గీస్తున్నారు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి నూతన పరిశ్రమలు ఎన్ని వస్తే అంత వేగంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయి నిరుద్యోగం తగ్గుముఖం పడుతుంది తద్వారా ప్రజల్లో కొనుగోలు వినిమయ శక్తి పెరుగుతుంది వస్తుత్పత్తి ఎక్కువ జరిగితే పన్నుల రూపేణా సమకూరే ఆదాయం పెరుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే పారిశ్రామికాభివృద్ధి జరిగితే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది ఇవన్నీ గుర్తెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు భారీ పరిశ్రమల్ని ఆకర్షించడానికి ఎడతెగని కసరత్తు చేస్తున్నారు తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానం ప్రకటించనుంది నూతన పారిశ్రామిక విధానానికి చట్టం చేయనున్న కేసీఆర్ సర్కార్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశంలోనే బిల్లును ప్రవేశపెట్టనుంది ఇందులో భాగంగానే బుధవారం సచివాలయంలో నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షా సమావేశంలో చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్ర ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం దేశానికే ప్రామాణికంగా ఉండాలని పరిశ్రమలకు పెట్టుబడుల్ని ఆకర్షించడానికి మంచి విధానాలు ఉంటేనే ప్రభుత్వ విజయానికి కారణమవుతాయని సమీక్షా సమావేశంలో సీఎం అభిప్రాయపడ్డారు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నగరాలు ప్రకృతి వైపరీత్యాలకు కుప్పకూలిపోతున్న వైనాన్ని గుర్తించిన కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న వాతావరణం భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అత్యున్నత పారిశ్రామిక విధానం రూపొందించాలని కోరారు తద్వారా ప్రపంచ పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడుల్ని తెలంగాణకు ఆకర్షించాలని స్పష్టం చేశారు సింగిల్ విండో విధానం అనుమతులు కోరిన వెంటనే నిర్ణీత కాల వ్యవధిలోపు మంజూరు చేసే విధానాన్ని అమల్లోకి తేవాలని కోరారు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడుల శకం నడుస్తోందని చెప్పిన కేసీఆర్ ఎక్కడ అనుకూల వాతావరణం ఉంటే అక్కడే పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు పెట్టుబడులు ఆకర్షించడం అంటే రాష్ట్రాన్ని ఓ రేంజ్లో అభివృద్ధి చేసుకోవడమేనన్న సీఎం పెట్టుబడుల శకాన్ని తెలంగాణ సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉంది ప్రకృతి వైపరీత్యాలు కానీ పెను తుఫాన్ల బీభత్సం కానీ రాష్ట్రానికి లేదు ఇవి మాత్రమే కాదు తక్కువ ధరకే లభించే భూములు అపార మానవ వనరులు తెలంగాణలో ఉన్నాయి ఈ క్రమంలో నూతన పారిశ్రామిక విధానం అత్యున్నతంగా ఆకర్షణీయంగా ఉంటే పెట్టుబడులు పరిశ్రమలు తరలి వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు సీఎం అయ్యాక సింగపూర్ పారిశ్రామిక అభివృద్ధిని అధ్యయనం చేసి వచ్చిన కేసీఆర్ ఆ అనుభవాలతో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించనున్నారు